differentiate the following with respect to x. First one already explained this, you know. Second one, sin of x cube. Then say some y. So y differentiate chese, then differentiate chese nante. And then differentiate with respect to x. Differentiate with respect to x. And ekada dy by dx. Y differentiate chestunna ante deenne mana differentiate chestunnattu lekka. Equals to d by dx of sin of x cube. Ikkada correct observe cheyi. First part laga ela d by dx of sin x is equals to cos x. Mana telusu. ఇక్కడ సైన్ ఉంది కనుక కాస్ వస్తుంది. ఇక్కడ జస్ట్ ఎక్స్ ఉండాలి, ఎక్స్ వచ్చింది. ఇక్కడ క్యూబ్ ఉంటే ఇక్కడ క్యూబ్ వస్తుంది. అంటే కాస్ ఆఫ్ ఎక్స్ క్యూబ్ అయింది. కానీ దీన్ని మళ్ళీ డెరివేటివ్, అంటే ఈ సైన్ కి అయిపోయింది, మళ్ళీ లాన్ కి వెళ్ళి డి బై డిఎక్స్ ఆఫ్ ఎక్స్ క్యూబ్, దీనికి కూడా డెరివేటివ్ చేయాలి. సరే, కాస్ ఆఫ్ ఎక్స్ క్యూబ్ రాసేసాను. మరి ఇది డెరివేటివ్ చేయాలంటే మళ్ళీ ఇంకో ఫార్ములా, డి బై డిఎక్స్ ఆఫ్ సమ్ ఎక్స్ పవర్ ఎన్ ఈజ్ ఈక్వల్స్ టు ఎన్ ఇంటూ ఎక్స్ పవర్ ఎన్ మైనస్ వన్. చెప్పారు కదా, పవర్ కింద తీరుతుంది, పవర్ లోకి ఒక సపరేట్ అవుతుంది. ఇప్పుడు ఇందులోంచి పవర్ దిగిపోయింది, త్రీ పవర్ కింద దిగింది, మళ్ళీ ఎక్స్ పవర్ దాన్ని త్రీ మైనస్ వన్. సో కాస్ ఎక్స్ క్యూబ్ ఇంటూ త్రీ ఎక్స్ స్క్వేర్, దీన్నే మనం ఒక ఆర్డర్లో రాసుకుంటే ఏమర్థమన్నా, త్రీ ఎక్స్ పవర్ త్రీ మైనస్ వన్ అంటే ఎక్స్ స్క్వేర్. త్రీ ఎక్స్ స్క్వేర్ ఇంటూ కాస్ ఆఫ్ ఎక్స్ క్యూబ్, ఇది మన డెరివేటివ్. సరే, ఇది అయిపోయింది కదా. నెక్స్ట్ దానికి వెళ్దాం. ఇది దీన్ని ఫస్ట్ ఎప్పుడు ఏమనుకోవాలని చెప్తాను నేను, y అనుకోవాలి. సో y ఈజ్ ఈక్వల్స్ టు రూట్ ఓవర్ కాస్ ఆఫ్ రూట్ ఎక్స్, అంతే కదా. డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు x అగైన్. అప్పుడు నీకు ఇక్కడ ఏమొస్తుంది, dy బై dx వస్తుంది. Equals to d by dx of root over cos of root x. నీకు ఇందాక ఆల్రెడీ చెప్పాను, ఏం చెప్పాను, d by dx of root x is equals to 1 by 2 root x అని చెప్పేసాను. అంటే ఈ రూట్ కి చేసినప్పుడు నీ కిందకు వచ్చినప్పుడు 1 బై 2 రూట్ cos 2x, cos of root x అయిపోయింది. నేను జస్ట్ రూట్ కి మాత్రమే చేశానన్నా, d by dx of root x అంటే 1 by 2 root x, ఈ x అంటే ఇది ఎలా ఉంటుంది వచ్చేసి 1 by 2 root ఈ x వచ్చేసి. సో రూట్ కి చేసేసిన తర్వాత మళ్ళీ ఈ cos దగ్గరికి వెళ్ళాలి, d by dx of cos of root x ఇది. సో మళ్ళీ ఇంకో ఫార్ములా కదా, డి బై డిఎక్స్ ఆఫ్ కాస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ సైన్ ఎక్స్. ఇది గుర్తుంచుకో, కాస్ కి డెరివేటివ్ మైనస్ సైన్ ఎక్స్. సో ఈ కాస్ కి డెరివేటివ్ చేసినప్పుడు 1/2 రూట్ ఓవర్ కాస్ ఆఫ్ రూట్ ఎక్స్ అయిపోయిన తర్వాత కాస్ కి డెరివేటివ్ మైనస్ సైన్ ఆఫ్ రూట్ ఎక్స్ అయిపోయింది. కానీ ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ ఈ కాస్ చేస్తాం డెరివేట్, మళ్ళీ లోనికి వెళ్ళి డి బై డిఎక్స్ ఆఫ్ రూట్ ఎక్స్ చేయాలి. సో డి బై డిఎక్స్ ఆఫ్ రూట్ ఎక్స్ అంటే మళ్ళీ ఫస్ట్ చెప్పే 1/2 రూట్ ఎక్స్. క్లియర్గా చూడు, ఇది దీంతో మల్టిప్లై అయితే మైనస్ సైన్ ఆఫ్ రూట్ ఎక్స్ డివైడెడ్ బై 2 రూట్ ఓవర్
cos of root x into root x के derivative 1 by 2 root x 1 by 2 root x 2 2 are 4 है ना minus sin of root x divided by 2 2 are 4 cos of root x मतलब इधर root log मच पोगर इधर root log ओके इंटू इकड़ा रूट एक्स होने जाता है इनका करना टू टू जा फोर होता है नहीं नहीं जैसा नहीं थे फोर रूट एक्स इंटू इट नू इनका सिंपलीफाई जैसे आप कुछ माइनस ऑफ साइन रूट एक्स डिवाइडेड बाय दिन रूट होते हैं उनका इनका फोर इंटू रूट ओवर एक्स इंटू कास ऑफ रूट ओवर एक्स दिला पड़ा right.